వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. న్యాయస్థానం టు దేవస్థానం యాత్రపై మండిపడ్డ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. కులమతాలకు రాజకీయాలకు వర్గాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం పథకాలు అమలు. ప్రభుత్వ ఉద్యోగులు చట్టపరిధిలో పని చేయాలని పిలుపునిచ్చిన న్యాయమూర్తి మోకా సువర్ణరాజు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి అందించిన ఉపదేశించిన ప్రవచనాలను గుర్తుంచుకోవాలని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. సీరత్ పరీక్షల విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే. ఈ నెల 18వ తేదీన రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో శత సహస్ర కార్తీక దీపోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరిన రెడ్డి సంఘం నాయకులు. ఘనంగా గురురాజా పాఠశాలలో టాలెంట్ షో, అందరినీ అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. ఘనంగా ప్రారంభించిన వరదరాజులు న్యూరో కేర్ సెంటర్ ప్రారంభం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పాలన అభివృద్ధి ప్రతి ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఏ ఎన్నికల్లోనైనా విజయ బావుటాను ఎగరవేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. న్యాయస్థానం టు దేవస్థానం యాత్రపై శనివారం ఎమ్మెల్యే గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ విజయాలను టీడీపీ వారు చూసి ఓర్వలేక ప్రజలను మభ్యపెట్టి తప్పుత్రోవ పట్టిస్తూ న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేపడుతూ అమరావతి రైతులు అని చెబుతూ చంద్రబాబు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం నిర్మాతగా నడిపిస్తున్నారన్నారు. పేరుకే అమరావతి రైతులు అని వారంతా యాక్టర్లుగా కనబడుతున్నారన్నారు. టీడీపీ వారికి కేవలం అమరావతే కావాలా, రాష్ట్రం అభివృద్ధి అక్కరలేదా అని సూటిగా ప్రశ్నించారు. అమరావతిలో టీడీపీ వారి భూములు ఉన్నాయని, కాబట్టే వాటి కోసం మాత్రమే ఈ పాదయాత్ర చేస్తున్నారని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి పాలనా వికేంద్రీకరణ చేస్తుంటే ఇది జరగకూడదని చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సమంజసం అన్నారు. మీకు అమరావతి ఎంత ముఖ్యమో మాకు మా రాయలసీమ అంతే ముఖ్యం, రాయలసీమ అభివృద్ధి ఎంతో ముఖ్యమన్నారు. గతంలో కర్నూలులో ఉన్న రాజధానిని పోగొట్టుకున్నామని, మా ప్రాంతం అభివృద్ధి కావాలని కాంక్షిస్తున్నామన్నారు. అనేక మంది టీడీపీ నాయకులు వారి బినామీలు అమరావతిలో స్థలాలు కొన్నారని, అక్కడ ఉన్న ఆస్తులను కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. రాయలసీమకు వచ్చే హైకోర్టును రాకుండా అడ్డుకుంటే ఊరుకోమని హెచ్చరించారు. సమన్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలను స్వాగతిద్దామని టీడీపీ వారికి హితవు పలికారు. ముసుగు తొలగించుకోవాలని, దొంగ నాటకాలు డ్రామాలు ఆపాలని టీడీపీ వారిని కోరారు. ప్రజలు చంద్రబాబు కళ్ళబొల్లి మాటలను నమ్మొద్దని కోరారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో యావత్ ప్రజానీకమంతా ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి సంక్షేమ పాలనని, అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మెచ్చుకొని ప్రతి ఎలక్షన్లోనూ కూడా విజయబావుట వేస్తూ ముందుకెళ్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, దాన్ని జీర్ణించుకోలేక ఎలాగైనా సరే ప్రజల్ని మభ్యపెట్టాలి, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలి, ప్రజలని వాస్తవాలు తెలియకుండా దాచాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తున్నాం. ఈరోజు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి ఒక పాదయాత్ర మొదలుపెట్టినారు. పేరుకి అమరావతి రైతులు అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ మనందరికీ తెలుసు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఆ పాదయాత్రలో పాల్గొంటున్న రైతులు అని చెప్తున్న వాళ్ళని చూస్తేనే మనకు అర్థమైపోతుంది వాళ్ళు రైతులా లేకపోతే యాక్టర్లా అని చెప్పేసి. ఎక్కడా కూడా రైతులు చేస్తున్నటువంటి ధర్నాలా కనపడట్లేదు, మహాపాదయాత్రలా కనపడట్లేదు. ఈరోజు నిజంగా
నేను ఒకటే ప్రశ్నించాలనుకుంటున్నాను తెలుగుదేశం నాయకుల్ని, అమరావతి మాత్రమే మీకు కావాలనా లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీకు కావాలనా? అంటే అమరావతి కోసం మీరు చూపిస్తున్నటువంటి తపన ఆంధ్ర రాష్ట్రం మీద ఎందుకు చూపించట్లేదు అని చెప్పి నేను తెలుగుదేశం నాయకుల్ని సూటిగా ప్రశ్నిస్తాను. ఎందుకు మీకు ఇంత ఆవేదన ఆక్రోషం? ఎందుకు అంటే కేవలం మీ వాళ్ళ రియల్ ఎస్టేట్ దందాని కొనసాగించాలనా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అభివృద్ధిని వికేంద్రీకరిస్తాం, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం, అటు ఉత్తరాంధ్రలో విశాఖపట్నాన్ని, ఇటు విజయవాడలో మరి కర్నూలులో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తాం, ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఇది జరగకూడదు అని చెప్పడమే కాకుండా ఇది రాయలసీమకి ఇన్ని నాళ్ళు అన్యాయం జరుగుతూ ఉంటే, రాయలసీమ ఇప్పుడు అభివృద్ధి చెందడానికి ఒక క్యాపిటల్ని అక్కడ ఇస్తూ ఉంటే, అదే రాయలసీమలో మీరు అడుగుపెట్టి ఇది ఏర్పాటు చేయొద్దని చెప్పడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము అడుగుతాం. మేము సూటిగా అడుగుతాం తెలుగుదేశం నాయకుల్ని, మీరు ధర్నాలు చేయాలనుకుంటే డైరెక్ట్గా ఎల్లో జెండా వేసుకొని చేయండి, తెలుగుదేశం జెండాలు మోసి చేయండి, అంతేగాని రైతుల పేరిట రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయద్దని చెప్పి నేను కోరుతున్నాను. మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం, మా రాయలసీమలో మీరు అడుగుపెట్టండి, మేము స్వాగతిస్తాం, దేవుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదాలు కోరండి, మీరు దేవుడికి మొక్కండి, అంతేగాని ఇక్కడికి వచ్చి మాకు వచ్చే హైకోర్టుని మేము వద్దు అని చెప్పడం మాత్రం తగదు అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఇది తెలుగుదేశం నాయకులు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు నిజంగానే అక్కడ రైతులు ఉండింటే, నిజంగానే తెలుగుదేశం నాయకులు వాళ్ళు చెప్తున్నట్టుగా అక్కడ రైతులు ఉండింటే అక్కడ జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోతుందా అని ఒక్కసారి ఆలోచించండి. అక్కడ వాళ్ళు ఓటర్లు అయి ఉంటారు, ఎవడైనా సరే నష్టపోయిన వాడు మళ్ళీ మా పార్టీకి ఓటేస్తాడా? మరి అక్కడ లోకల్ బాడీస్లో కూడా మేమే గెలుస్తున్నామే, అక్కడ ఎమ్మెల్యేలుగా మేమే ఉన్నామే, అక్కడే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు అక్కడ పోటీ చేస్తే ఆయన ఓడిపోతాడే. అంటే దీని అర్థమైంది, బయట వాళ్ళు అక్కడ ల్యాండ్లు కొన్నారని అర్థం, బయట వాళ్ళు అక్కడ ప్రజల్ని మోసం చేసి తక్కువ రేట్లకి ల్యాండ్లు కొన్నారని అర్థం. ఈరోజు మీరు చేపడుతున్న ఈ పాదయాత్రకి తెలుగుదేశం పార్టీ జెండాలు మోసి చేయండి. మీరేదో రైతులు ఈ ఉద్యమం చేస్తున్నట్టుగా కలరిగించినంత మాత్రం ప్రజలు ఎవరు విశ్వసించడం లేదు. ఇప్పటికైనా మీ డ్రామాలు కట్టిపెట్టండి, గతంలో కూడా మీరు చేసినటువంటి డ్రామాలు అందరికీ తెలిసిందే, ప్రజలన్నీ కూడా నిజాలు తెలుసుకుంటున్నారు. ఈరోజు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్గా ఉంది, దయచేసి ఈ నాటకాలు కట్టుబెట్టి కోర్టుకు పెట్టిన పంగనామాలు సరిపోయాయి, ఇప్పుడు దేవుడికి కూడా పంగనామాలు పెడుతుంటే దేవుడు అన్నీ నోట్ చేసుకుంటున్నాడు, సరైన రీతిలో సరైన టైంలో బుద్ధి చెప్తాడు, ఆల్రెడీ బుద్ధి చెప్పినాడు. భవిష్యత్తులో మీరు చేస్తున్నటువంటి ఆగడాలు మీ యొక్క పార్టీ నాశనానికి మీరే కారణం అవుతున్నారనే విషయాన్ని కూడా మీరు గ్రహించాలని చెప్పి కోరుతూ, మీరు కానీ మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంత డెవలప్మెంట్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే మాత్రం పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. మా ముఖ్యమంత్రి గారు ఏదైతే డెవలప్మెంట్ని వికేంద్రీకరిస్తా అన్నారో ఆ మూడు రాజధానులకి మేము గట్టిగా నిలబడుతున్నాం, మేము సపోర్ట్ చేస్తాం. మా కర్నూలుకి మాకు హైకోర్టు కావాలి, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కూడా త్వరగా స్టార్ట్ చేయాలి, దానికి ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ యొక్క కళ్ళబొల్లి మాటల్ని నమ్మొద్దు అని చెప్పి ప్రజల్ని కూడా తెలియజేసుకుంటూ. నంద్యాల మండలంలో ఈ నెల 16వ తేదీ నిర్వహించనున్న జెడ్పీటీసీ అభ్యర్థి స్థానానికి పోటీ చేయుచున్న గోపవరం గోకుల్ కృష్ణారెడ్డికి ఓట్లు వేసి ఘన విజయం అందించాలని ఓటర్లను ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాల మండలం గుంతనాల గ్రామంలో ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారు. కులమతాలకు రాజకీయాలకు వర్గాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని, సంక్షేమం అభివృద్ధికి ఓట్లు వేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కులమతాలకు రాజకీయాలకు వర్గాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. సంక్షేమం అభివృద్ధిని చూసి ఈ నెల 16న నంద్యాల మండలం జెడ్పీటీసీ స్థానానికి నిర్వహించబోయే ఎన్నికల్లో గోపవరం గోకుల్ కృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జెడ్పీటీసీలో అన్ని స్థానాలను వైసీపీ కైవసం చేసుకుందని, కేవలం జరగనున్న నంద్యాల మండల జెడ్పీటీసీ స్థానాన్ని కూడా వైసీపీ
వైసీపీ విజయం సాధించాలని నంద్యాల మండలానికి జెడ్పీటీసీ నిధులు తీసుకువచ్చి అభివృద్ధి సాధించడం జరుగుతుందని తెలిపారు. గుంతనాల ప్రజలందరూ తనకు ఓటు వేసి వేయించి గెలిపించాలని జెడ్పీటీసీ అభ్యర్థి గోకుల్ కృష్ణారెడ్డి గ్రామ ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, వార్డు మెంబర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళ సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామనేది మీ అందరికి కూడా తెలుసు. చేస్తున్నాం, చూస్తున్నారు. చాలా కార్యక్రమాల్లో చాలామంది లబ్ధిదారులు కూడా లబ్ధి పొందుతున్నారు. ఈరోజు నిజంగా జగన్ అన్న వచ్చిన తర్వాత నవరత్నాలు ఇస్తానని చెప్పేసి ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా, తూతూ మంత్రంగా చేయకుండా, కులాలకి, మతాలకి, రాజకీయ పార్టీలకి అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇంక్లూడ్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా ఈ పథకాలు అందేలాగా చేయండి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరి మన గ్రామంలో చూసుకుంటే 66 మంది తల్లులకి 990,000 రూపాయలు, అంటే దాదాపు 10 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా, ఇప్పటికి 2 విడతలు ఇచ్చినాం, ఈ 2 విడతల్లో కూడా వారికి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఆ రోజు ఎలక్షన్లప్పుడు ఏమి స్కూళ్ళని బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతాం అని చెప్పాం. దాంట్లో భాగంగా నాడు నేడు కింద కూడా స్కూళ్ళని తయారు చేస్తున్నాం. పొదుపు సంఘం మహిళలందరూ కూడా ఉన్నారు, మా అక్క చెల్లెమ్మల అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన మనం అప్పులు చేసి బ్యాంకులో కొదవ పెట్టిన బంగారాన్ని తీసుకొస్తా అని చెప్పిన మాటలు నమ్మి మీరందరూ కూడా ఆయనకు ఓట్లు వేసినారు. 2019 ఎలక్షన్లకు ముందు మేము చెప్పాం, అధికారంలోకి వస్తే మీరు చేసిన అప్పు వడ్డీతో సహా 2019 మే వరకు ఎంతైతే ఉందో 4 దఫాల్లో అవన్నీ కూడా మీ అకౌంట్లో జమ చేస్తా అని చెప్పాం. 2 దఫా డబ్బులు ఆల్రెడీ మీ అకౌంట్లలో జమ చేశామని చెప్పేసి కూడా చాలా గర్వంగా చెప్తున్నాం. ఓటు పొద్దున్నే 7 గంటలకల్లా బయలుదేరి ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఓటు వేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే పనుల కాలం, అందరం పనులకు వెళ్ళాలని చెప్పేసి మనందరికి కూడా ఉంటుంది. అయితే పొద్దున్నే 7 గంటలకి ప్రారంభం అవుతుంది కాబట్టి మనం పొద్దున్న 7 గంటలకి ఓటు వేసిన తర్వాత మీ పనులకి వెళ్ళమని చెప్పేసి కూడా ప్రార్థిస్తున్నాను. మరి ఎందుకంటే ఈరోజు జిల్లా పరిషత్ నుంచి నిధులు వస్తే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మనకు అవకాశం లభిస్తుంది, ఇంకా ఎక్కువ పనులు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. కాబట్టి ఈరోజు జిల్లా పరిషత్లో ఉన్న అన్ని సీట్లు కూడా వైఎస్ఆర్సీపీవే. ఈరోజు ఒకే ఒక ఎలక్షన్ జరుగుతుంది కర్నూలు జిల్లాలో, అది మన నంద్యాలకు సంబంధించింది. ఈ ఒక్క సీటు కూడా మనం వైఎస్ఆర్సీపీకి ఇప్పిస్తే పూర్తిగా జిల్లా పరిషత్ అంతా వైఎస్ఆర్సీపీ చేతిలో ఉంటుంది. కాబట్టి గట్టిగా మనం అడిగి పోట్లాడి మరీ మనం నిధులు తెచ్చుకునే పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి మన నంద్యాల మండలానికి ఎంతైనా అవసరం. కాబట్టి మీరందరూ కూడా 16వ తేదీన మాత్రం దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి వేయించి మన అభ్యర్థి గోపవరం గోకుల్ కృష్ణారెడ్డి గారిని గెలిపించాల్సిందిగా మరీ మరీ కోరుకుంటూ, మీ అందరికీ తెలుసు మన గుర్తు ఈరోజు ఫ్యాన్ గుర్తుపై మీరందరూ కూడా ఓటు వేసి వేయించాల్సిందిగా మరొకసారి మనవి చేసుకుంటూ, ఇక్కడికి వచ్చి ఇంతమంది అసలు ఈ సాయంకాలం సమయంలో మీరందరూ కూడా ఓపికతోటి ఇక్కడ కూర్చొని వినడానికి వచ్చినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జెడ్పీటీసీ ఎలక్షన్లకు ఓటు వేయమని కోరడానికి వచ్చాం మీ ముందుకి. మీ అందరూ దయవు ఉంచి మాపై పార్టీ చేసిన సేవలు అయితేనేమి, పేదవారికి ఇచ్చిన సంక్షేమ పథకాలు అయితేనేమి, విద్య, వైద్యం అన్ని రకాలుగా ప్రభుత్వం పేదవారికి తోడు నీడగా ఉంది. ప్రభుత్వం చేసిన మేలును గుర్తుపెట్టుకొని రేపు జరగబోయే ఎన్నికల్లో 16వ తారీఖు నాడు, మంగళవారం నాడు దయచేసి మీకు ఎన్ని పనులున్నా పొద్దున్నే 7 గంటల నుంచి ఓటింగ్ మొదలవుద్ది. దయచేసి మీరందరూ మీ ఓటును వినియోగించుకొని ఓటు మాపై వేసి, ఫ్యాన్ గుర్తుపై వేసి వేయించి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రభుత్వ
ఉద్యోగులు చట్టపరిధిలో పని చేసినప్పుడే న్యాయస్థానం జోక్యం ఉండదని నంద్యాల 3వ జిల్లా జడ్జి మోక సువర్ణరాజు పేర్కొన్నారు. మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ఉద్యోగులకు చట్టాలపై న్యాయమూర్తులు న్యాయవాదులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ తిరుపతి సిఐ రమణ న్యాయవాదులు యాగంటిపల్లె మధు రఘుప్రకాష్ ద్వారకానాథ్ లోక్ అదాలత్ సభ్యులు భాస్కర్ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ చట్టాలపై ప్రభుత్వ ఉద్యోగులు అవగాహన కలిగి ఉండాలని అప్పుడే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. మున్సిపాలిటీకి సంబంధించి పరిశుభ్రత పారిశుద్ధ్యంపై మున్సిపల్ శాఖ సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం వల్ల మెరుగైన సేవలు అందించడానికి సాధ్యం అవుతుందన్నారు. నిరుపేదలు కార్మికులకు అర్హత కలిగిన ప్రతి పౌరుడికి ఉచితంగా న్యాయం అందేలా లోక్ అదాలత్ ద్వారా ప్రభుత్వమే ఉచితంగా న్యాయం అందిస్తుందన్నారు. ప్రజలు చట్టాలను అనుసరించాలని పిలుపునిచ్చారు. వ్యవస్థలకు చెడ్డ పేరు వస్తుంది. చాలా చాలా వ్యవస్థ ఆ ఒక్క చెడ్డ పని వల్ల, ఆ ఒక్కరు ఇద్దరు చేసే చెడ్డ పని వల్ల వ్యవస్థలను ఎవరు కూడా నిందించడానికి నిందిస్తూ సరికాదు. ఇటువంటి నిందలకు గురయ్యే వ్యవస్థలో మొదటి అగ్రభాగం ఉండేది పోలీస్ వ్యవస్థ, అలాగే ఇతర ప్రభుత్వ వ్యవస్థలు, రిజిస్ట్రేషన్ వ్యవస్థ కావచ్చు, అలాగే ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ కావచ్చు. కొంతమంది వ్యక్తుల వల్ల అపఖ్యాతి పాలవుతున్న జరుగుతుంది. అందుచేత మన వ్యవస్థను ఎప్పుడూ గౌరవించాలి. చట్టం ఏవైతే అధికారాలు పరిధులు నిర్దేశించిందో వ్యవస్థలకి, ఆ పరిధి లోబడి పనిచేసినప్పుడు న్యాయ వ్యవస్థలతో పని లేదు. మనకి న్యాయ వ్యవస్థను ఆశ్రయించాల్సిన అవసరం లేదు. లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యే కేసులన్నీ పిలిపించి చిన్న చిన్న కేసులు ఉంటే ఇంకోసారి జరగకపోకుండా జడ్జి గారి ముందర ఆధార పెట్టి వాళ్ళు రాజీ అయ్యే ప్రయత్నం అయితే రాజీ చేయడం, ఆ న్యాయం పొందడానికాను పోలీసు తరపు నుంచి రాజీ అయ్యే కేసులన్నీ ప్రతి లోక్ అదాలత్లో వాళ్ళ ముందర ఆధార పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి అటువంటి కేసులను రాజీ చేయడానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఉపయోగపడుతుంది. రెండవది ఇస్తే అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి సహాయం పొందాలన్నా కేసులు మాకు ఇచ్చినారంటే ఆ కేసులు మేము త్వరితగా పరిష్కారం చేసి జడ్జి గారి ముందర హాజరు పెట్టి శిక్షలు పడితే వాళ్ళకి శిక్షలు పడతాయి, లేదంటే భార్యాభర్తల కేసులు లాంటివి రాజీ అయ్యే కేసులన్నీ రాజీ చేస్తాం. కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందన్నా కూడా లోకాలతో పరిష్కరించడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం ఏమంటే ప్రతి ఒక్క చోట న్యాయ విజ్ఞానం పైన ప్రజలందరికీ అవగాహన చైతన్యం కలిగించాలి. అందరి యొక్క ప్రజల లోగిలలోకి, ప్రజల ముంగిలలోకి వచ్చి న్యాయ విజ్ఞానాన్ని అందించాలి అనేటువంటి సదస్సుతో అనేక కార్యక్రమాలు అమలు చేయబడుతూ ఉన్నాయి. దానిలో భాగంగా ఈ రోజున కూడా మన 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి గారు కూడా మనందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సామాజిక న్యాయం సోషల్ జస్టిస్లో భాగంగా ప్రభుత్వం అందిస్తున్నటువంటి వివిధ సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందవలసిన వాళ్ళకి అందుతున్నాయా లేదా, అందటంలో ఉండే లోటుపాట్లు మనం ఏ విధమైన చొరవ చూపించాలి, నిజంగా అణచివేయబడ్డ వాళ్ళు, అణగకబడిన వాళ్ళు, అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాలు, వెనుకబడినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నిజమైన అర్హత కలిగిన లబ్ధిదారులందరూ కూడా ఈ కార్యక్రమాల యొక్క ఫలాలని ఫలితాలని అనుభవించాలి. దానికి సంబంధించి ఉన్నటువంటి అవగాహనని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఆ ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో మిమ్మల్ని మరింత చైతన్యవంతులు చేయడం కోసం కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా మేమందరినీ ముందుకు తీసుకువెళ్లే కార్యక్రమం చేస్తున్నాము.
స్థానిక నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు శనివారం జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీరత్ పరీక్షల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. మార్కెట్ యార్డు చైర్మన్ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, వైస్ చైర్మన్ గంగశెట్టి శ్రీధర్లు హాజరయ్యారు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి అందించిన ఉపదేశించిన ప్రవచనాలను గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జమాన్ ఫౌండేషన్ వారు కులమతాలకు అతీతంగా సీరత్ పరీక్షలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి అందించిన ఉపదేశించిన ప్రవచనాలను గుర్తుంచుకోవాలని కోరారు. సమాజంలో అందరూ ఒకటేనని, అందరూ ఒక కుటుంబంగా కలిసిమెలిసి ఉండాలని కోరారు. చిన్నారులకు మంచి భవిష్యత్తు రావాలని, ఇటువంటి కార్యక్రమాన్ని నిర్విరామంగా ప్రతి ఏడాది నిర్వహించాలని కోరారు. మార్కెట్ యార్డు చైర్మన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇసాక్ బాష మాట్లాడుతూ వచ్చే ఏడాది సీరత్ పరీక్షల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను తానే స్వయంగా అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జమాన్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు జమాన్, నవభారత్ హుసేన్, కౌన్సిలర్లు షాదిక్ బాషా, తప్రేజ్, తోహిద్, సంజీదా, సమ్మద్, ఆరిఫ్ నాయక్, షహనాజ్, కలాం, మజీద్, పురందర్, సుబ్రహ్మణ్యం, చంద్రశేఖర్, కన్వీనర్లు సయ్యద్ జమీల్, ఖాద్రీ, అన్వర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రతి సంవత్సరం కూడా నిర్విరామంగా ఈ ప్రోగ్రాం చేయడం అనేది నిజంగా అంటే ఒక టీచర్ చేయాల్సిన బాధ్యతని నిర్వహిస్తున్నట్టుగా భావిస్తున్నాం. ఎందుకంటే టీచర్లకి కులాలు మతాలు లేకపోతే ఇవన్నీ అతీతంగా పిల్లల్ని చూసుకుంటారు, పిల్లల్ని పెంచుతారు. అన్ని మతాల వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతూ నాకు ఇంకా గుర్తు, ఐ థింక్ ఒక థర్డ్ ప్రైజ్ ఈ ఇయర్ కూడా మాణిక్య ప్రసాద్ అని చెప్పేసి మాణిక్యరావు హిందు అబ్బాయికి వచ్చింది. మనం ఎప్పుడు చదువుకుంటుంటాం, చెప్పుకుంటుంటాం, ఆచరణలో కూడా చేసి చూపాలి. ఇండియా ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ అంటే నిజంగానే డెమోక్రటిక్ కంట్రీ. మన భారతదేశంలో ఆ కులాలకి మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరం కూడా బతుకుతున్నాం అనేది వాస్తవం. సో ఇదే స్ఫూర్తి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉండాలి, ప్రతి ప్రాంతంలో ఉండాలి. దానికి ముఖ్య భూమిక పోషించాల్సింది టీచర్లే. ఎందుకంటే టీచర్లే ఈ యొక్క స్ఫూర్తిని రగించగలుగుతారు. పిల్లలకి నిజంగా ఏదైనా గుర్తుండిపోయేది లాగా అంటే భావితరాల్ని భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసేది మాత్రం ఇంట్లోని తల్లి, స్కూల్లోని టీచర్. సో వీళ్ళిద్దరు చేతుల్లో ఈ భవిష్యత్తు ఉంటుంది. ఈ చిన్నారులందరూ కూడా బంగారు భవిష్యత్తు ఉండాలి, భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా ఉన్నత శిఖరాలు చేరాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్నారులందరికీ కూడా ఒకటే మెసేజ్ ఇస్తున్నాను, మీరు స్కూల్లో ఈరోజు ఎలా కల్మషం లేకుండా సంతోషంగా అందరూ కలిసిమెలిసి ఉన్నారో ఇలానే భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఎదగాలి, ఉండాలి. ఎక్కడికి కూడా మంచి ఉన్నత స్థాయికి చేరినా సరే మీ ఊరిని కానివ్వండి, మీ అమ్మా నాన్నల్ని కానివ్వండి, మీ టీచర్లను కానివ్వండి మర్చిపోవద్దని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇలాంటి ప్రోగ్రాం నిర్వహిస్తున్న జమాన్ ఫౌండేషన్ అధ్యక్షులు జమాన్ సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంతకా యహంపే మిరకసి చీమసాలి ఆత్మ సాత్మసాలి ఏ సీరత్ సమయ కంటిన్యూ కర్తే స్కూల్ బదులు जगह बदल गई, फिर भी हमें एक चीज कंटिन्यू करते जाते हैं. इतना खुशी होता है एक इसमें इतना अच्छा, तकरीबन 800 बच्चे इसमें पार्टिसिपेट. ये जो हमें देते सो प्राइस हर एक अगले में कुछ भी नहीं होता, 3000-2000 ऐसा कुछ है, 1500 रुपये ऐसा कुछ है, मगर एक बच्चों में एक जज्बात एक इसमें पार्टिसिपेट होना. हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की उनकी हिस्ट्री, उनका सब जानकारी लेना, ये हिसाब से इतने अच्छी तरह से इतने पार्टिसिपेट करते हैं, बहुत खुश होता. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ఈ నెల 18వ తేదీ శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో శత సహస్ర కార్తీక దీపోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని రెడ్డి సంఘం నాయకులు ఆర్వి సుబ్బారెడ్డి కార్యవర్గ సభ్యులు పిలుపునిచ్చారు. కార్తీక దీపాలు వెలిగించి పరమేశ్వరుని అనుగ్రహం పొందాలని కోరారు.
ఈ సందర్భంగా రెడ్డి సంఘం నాయకులు మాట్లాడుతూ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శత సహస్ర కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్తీక మాసం ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనదని జీవాత్మ పరమాత్మ యందు అనుసంధానం కావడం కోసం అనుకూలమైన మాసము కార్తీక మాసం అన్నారు. కార్తీక దీపోత్సవ కార్యక్రమం అనంతరం సాయంత్రం 10వ తరగతి ఇంటర్లలో ఉత్తమ గ్రేడ్లు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుందన్నారు. మెడిసిన్ లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పారితోషికం మరియు సన్మానం ఉంటుందన్నారు. సమావేశంలో రెడ్డి సంఘం నాయకులు రామకృష్ణారెడ్డి, బాచం నాగేశ్వరరెడ్డి, సన్నాల వెంకటరెడ్డి, మధుశేఖర్ రెడ్డి, గణపం సుబ్బారెడ్డి, గోపవరం జయసింహారెడ్డి, ముక్కర అశోక్ రామిరెడ్డి, తిరుపం రెడ్డి, రామసుబ్బారెడ్డి, రెడ్డి మహిళ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కార్తీక పూర్ణిమ సందర్భంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమాలను ఈ నెల 18వ తేదీన వేస్తవారం నాడు మూలమఠం దేవస్థానంలో ఏర్పాటు చేయడం జరిగినది. అదే రోజు పేద విద్యార్థులకు మన రెడ్డి సంఘం రెడ్డిస్లో ఉన్న పేద విద్యార్థులకు 10th మంచి మెరిట్ వచ్చిన వాళ్ళకి 5,000, ఇంటర్లో మెరిట్ వచ్చిన వాళ్ళకు 10,000, MBBS కానీ ఇంకా ఇతర ప్రొఫెషనల్ గ్రూప్స్ IIT కానీ నీట్ కానీ ఇంకా అన్ని అన్ని దానిలో అందరికీ ఎవరికైనా మెరిట్ వచ్చిన కల్లా 10,000 రూపాయలు, ఆర్థిక స్తోమత కలిగిన వారి అందరికీ కూడా కేవలం సన్మానము, పేద విద్యార్థులకు సన్మానంతో పాటు పారితోషికంతో పాటు సన్మానం కూడా చేయబడను. మన నంద్యాల మున్సిపాలిటీలో రెడ్డి సోదర సోదరీమణులు కౌన్సిలర్గా ఎన్నికైన సందర్భంగా వారికి అందరికీ కూడా ఆ రోజు సాయంత్రము 5 గంటల తర్వాత సన్మానం చేయడం జరుగుతుంది. పిల్లలకు సన్మానం కానీ కౌన్సిలర్ సన్మానం కానీ అయిన తర్వాత దీప జ్యోతి వెలిగించి తర్వాత ఉసిరిక చెట్టు దగ్గర పూజ, గో పూజ, తర్వాత దీపోత్సవము, లక్షదీపార్చన అన్ని ఏర్పాటు చేసిన తర్వాత జ్వాలాతోరణం కూడా ఉంటుంది. కాబట్టి అందరూ దీంట్లో నంద్యాల మరియు చుట్టుపక్కల గ్రామాల రెడ్డి సోదర సోదరులు విలువగా పాల్గొని అందరూ కూడా దీన్ని ప్రోగ్రామ్ సక్సెస్ చేయాల్సిన కోరుతున్నాము. విద్యతో పాటు మేధాశక్తిని పెంపొందించుకునేందుకు టాలెంట్ షోలను ఏర్పాటు చేసి విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతకు ప్రోత్సాహం అందిస్తున్నామని గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ దస్తగిరి రెడ్డి పేర్కొన్నారు. NGO కాలనీలోని గురురాజా పాఠశాలలో టాలెంట్ షో పోటీలను పాఠశాల డైరెక్టర్ శేషవల్లి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ రవికృష్ణ, విద్యా సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి, మౌలాలి రెడ్డి హాజరై టాలెంట్ పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే నైపుణ్యాలను పెంచే అంశాలపై దృష్టి సారించామని తెలిపారు. పాఠశాలలో విద్యతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. టాలెంట్ పోటీలను నిర్వహించడం ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత బహిర్గతం అవుతుందన్నారు. టాలెంట్ పోటీలకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించిందన్నారు. 12 విభాగాల్లో నిర్వహించిన పోటీలలో విజేతలకు బహుమతులు, జ్ఞాపికలు అందజేశారు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చిన్నపిల్లల కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 ఏళ్ళుగా కరోనా ప్రభావాల వల్ల ఏ స్కూల్లో కూడా ఏ సాంస్కృతిక కార్యక్రమాలు జరగడం లేదు. 2 ఏళ్ళ తర్వాత మొట్టమొదటిసారిగా మళ్ళా పిల్లలలో ఒక రకమైనటువంటి ఆసక్తిని తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ యాక్టివిటీస్ స్కూల్లో నిర్వహించడం జరిగింది. ఈ యాక్టివిటీస్లో పిల్లలు చాలా దరిదాపుల 10 రోజుల నుంచి చాలా శ్రద్ధ చూపి వారి ప్రతిభను కనబరిచినట్లుగా ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది.
ఇది ఖచ్చితంగా పిల్లలలో ఆసక్తిని పెంపొందింపజేస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవం సందర్భంగా శ్రీ గురరాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు ప్రత్యేకంగా బాలల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తుల్ని ప్రోత్సహించడానికి వారిలో ఉన్నటువంటి కళలు ఇవన్నీ కూడా గుర్తించి వాళ్ళకి బహుమతులు ఇచ్చి ప్రోత్సహించి వారికి ప్రదర్శన అవకాశాలు కల్పించడానికి చైర్మన్ శ్రీ దశగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మౌలారెడ్డి గారు శావరెడ్డి గారు పిల్లలతో చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా చాలా రోజులు వీళ్ళు తర్ఫీదు పొంది ప్రాక్టీస్ చేశారు. ముఖ్యంగా 2 సంవత్సరాల నుంచి ఈ కరోనా నేపథ్యంలో ఎటువంటి సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు లేకుండా పిల్లల్లో ఒక స్తబ్దత వాతావరణం, వాళ్ళు కూడా ఇనాక్టివ్ స్టేజ్కి వెళ్ళిపోయే దశలో వాళ్ళ శరీరాలు మనసులు ఇట్లాంటి క్రీడలు సాంస్కృతిక కళల్లో ప్రోత్సహించి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల తిరిగి వాళ్ళల్లో ఉత్సాహం ఇవన్నీ కూడా పునరుత్తేజం కలిగి విద్యలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా శ్రీ గురరాజా ఇంగ్లీష్ మీడియం పాఠశాల యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను. నంద్యాల పట్టణం సౌజన్య ఫంక్షన్ హాల్ సమీపంలో డాక్టర్ వరదరాజులు డాక్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన వరదరాజులు న్యూరోకేర్ సెంటర్ను ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రవికృష్ణ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని సీనియర్ వైద్యులు డాక్టర్ గెల్వి సహదేవుడు, డాక్టర్ జఫ్రల్లా, డాక్టర్ చంద్రశేఖర్ తదితర వైద్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ నరాల వ్యాధులకు చికిత్స అందించేందుకు నంద్యాల పట్టణం సౌజన్య ఫంక్షన్ హాల్ సమీపంలో నూతనంగా వరదరాజులు న్యూరోకేర్ సెంటర్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలను అందించాలని కోరారు. అలాగే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ తరపున శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ గెల్వి సహదేవుడు మాట్లాడుతూ మనిషి శరీరంలో అత్యంత ప్రధానమైనది మెదడు అని, వాటికి సంబంధించిన వ్యాధులకు చికిత్స అందించడంలో నిపుణులైన డాక్టర్ వరదరాజులు నాణ్యమైన చికిత్సలు అందించాలని కోరారు. నంద్యాలలో నరాల వ్యాధులకు సంబంధించి ప్రజలు ఇంతకుముందు గతంలో కర్నూలుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్న సమయంలో కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ వరదరాజు గారు డిఎం న్యూరాలజీ చేసి సంజీవ్ నగర్లో లోటస్ డయాగ్నోస్టిక్ సెంటర్ పైన వరదరాజ్ న్యూరోకేర్ సెంటర్ని ప్రారంభించడం జరిగింది. ఈ అనతి కాలంలోనే నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి నాణ్యమైనటువంటి మెరుగైన న్యూరాలజీ సేవలు అందించడం ద్వారా మంచి పేరు సంపాదించుకోవడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మన సౌజన్య ఫంక్షన్ హాల్ దగ్గరలో కొత్తగా హాస్పిటల్ నిర్మించి ఆ హాస్పిటల్లో ఈరోజు వరదరాజ్ న్యూరోకేర్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో అన్ని రకాలైనటువంటి ఆధునిక వసతులతో న్యూరాలజీకి సంబంధించినటువంటి వైద్యాన్ని అందించడానికి డాక్టర్ వరదరాజు గారు ఏర్పాటు చేశారు. ఈ ఆసుపత్రి ద్వారా డాక్టర్ వరదరాజు గారు ప్రజలకి మరింత మెరుగైన నాణ్యమైన సేవల్ని అందిస్తారని ఆశిస్తున్నాము. మనకు మన దేహంలో అత్యున్నతమైన స్థానాన్ని అందుకున్నది మెదడు, దానికి కేంద్రం బుద్ధి అంటారు. ఆ బుద్ధిని ప్రచోదనం చేయడమే మన గాయత్రి మంత్రం యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ రకంగా భగవంతుడికి కూడా 2 హస్తాలను, 4 ఇంటిలో 2 హస్తాలు, ఒకటి అభయహస్తం, ఒకటి వరదహస్తం అంటారు. అభయహస్తం మనకు రక్షణ కల్పిస్తుంది, వరదహస్తం మనకు కావాల్సినవి అందిస్తుంది. బుద్ధిని అతి మెదడును ఒక చాలా గట్టి స్కల్ అనే భాగంలో నిక్షిప్తం చేయడం జరిగింది. కానీ అంత గట్టి నిర్మాణంలో ఉన్న దాన్ని కూడా లోపల ఏం జరుగుతుందో చూపించడానికి ఎక్స్రేలు ఉపయోగపడతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయస్థానం టు దేవస్థానం యాత్రపై మండిపడ్డ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి. కులమతాలకు, రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమం పథకాలు అమలు. ప్రభుత్వ ఉద్యోగులు చట్ట పరిధిలో పనిచేయాలని పిలుపునిచ్చిన న్యాయమూర్తి మోకా సువర్ణరాజు. మహమ్మద్ ప్రవక్త ప్రపంచానికి అందించిన, ఉపదేశించిన ప్రవచనాలను గుర్తుంచుకోవాలని పేర్కొన్న ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోరెడ్డి. సీరత్ పరీక్షలో విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే.
ఈ నెల 18వ తేదీన రెడ్డి సేవా సంఘం ఆధ్వర్యంలో శత సహస్ర కార్తీక దీపోత్సవ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరిన రెడ్డి సంఘం నాయకులు ఘనంగా గురురాజా పాఠశాలలో టాలెంట్ షో అందరిని అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు గణంగా ప్రారంభించిన వరదరాజులు న్యూరో కేర్ సెంటర్ ప్రారంభం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం